చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా, ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారు అప్ కీ బార్ 400 పార్ అన్నాడు. అది పని జరగలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ నహి ఆంధీ హై అన్నాడు. అంటే పవన్ అంటే గాలి, ఇది మామూలు గాలి కాదు, పెను తుఫాను. ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది, ఉప్పెన్లు మన దిగిసే ఉప్పెన అలాంటిది అన్నమాట. నిన్న కూడా పదవీ స్వీకారంకి వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలోకి దిగాడు. కారణం ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారనుకోండి, ఆయన వెళ్ళి తాపత్రయపడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు. ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా 1-2 సీట్లు పెరిగినేమో కూడా. మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది. 293లో 21 తీసేస్తే 1 సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు. 1-2 వచ్చిన వాళ్ళు దాదాపుగా 30 మంది దాటున్నారు. అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి కాబట్టి మోడీ గారికి స్ఫూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది. అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీ హై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్, చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని, ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఈ ఏలియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో, ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డినై చేసింది, అన్నిట్లోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు. 22,20,25 లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు అక్కడ. ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, అహంకారం పనిచేయదు, పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు. బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది. ఆయన 400 పార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం, మాకు 3 లక్షల మెజార్టీ వస్తుంది, 30 లక్షల మెజార్టీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగవలసి ఉండగా ఒక మాట చెప్పాడు, అది ఆశ్చర్యం అన్నమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే ఆ మాట. ఆయన ఏమన్నాడంటే, నేను
మామూలుగా అందరికీ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు. భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు. అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి ఈయన కారణ జన్ముడండి అని. ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైకియాట్రీలో, మెగలోమేనియా అంటారు. అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది. అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్. ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి ఇంకోటి లేడు. అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే, బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు. అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం. మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు. ఆయన మొక్కలకి కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు.